ప్రజాహిత కోసము 1000 ఎలక్ట్రికల్ బస్సెస్ను కూడా త్వరలోనే లాంచ్ చేయబోతున్నాం. దాంట్లో 500 హైదరాబాద్ సిటీకి, 500 మొత్తం తెలంగాణకి లాంచ్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా మే జూన్ దాకా రాబోతున్నాం. దీంతోనే మనము టిఎస్ఆర్టిసిలో ఉన్న బస్సు సంఖ్య 10,000 పైన దాటిపోతుంది. సో ఇది ఒక చాలా సంతోషకరం విషయము, చాలా గర్వనీయంగా విషయము. అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఉమెన్కి ఫ్రీ ట్రావెల్ అలా చేయడము, ఉమెన్కి, మహిళలకి, ఆడపిల్లలకి, థర్డ్ జెండర్ అందరు కూడా ఫ్రీ చేయడం జరిగింది. చాలా అనూహ్య స్పందన రావడం జరిగింది. మొత్తము ఈ ఒక 21 రోజులో దాదాపు రోజు 30 లక్షల మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేయబోతున్నారు. దాదాపు మనకున్న ఆక్యుపెన్సీ రేషియో 69% నుంచి 88% దాకా, కొన్ని డిపోలో ఈవెన్ 100% దాకా కూడా దాటిపోయింది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి, ఈ యొక్క స్కీమ్ని సక్సెస్ఫుల్ ఇంప్లిమెంట్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మన ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ పొన్నం ప్రభాకర్ గారు బాగా సపోర్ట్ చేస్తున్నారు. నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడంలో మొత్తం టిఎస్ఆర్సి యాజమాన్యం 48 గంటల్లో ఈ స్కీమ్ని లాంచ్ చేయబోయింది. వేరే రాష్ట్రంలో ఈ స్కీమ్ లాంచ్ అయినప్పుడు చాలా రోజు తీసుకున్నారు, కానీ బట్ ఇక్కడ మన సిబ్బంది, ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్, సూపర్వైజర్స్, మెకానిక్స్, డిఎంస్, డెప్యూటీ ఆర్ఎంస్, ఈడీస్ అందరు కూడా చాలా కష్టపడి ఈ యొక్క స్కీమ్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేయడానికి, స్మూత్గా లాంచ్ చేయడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను, పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా మన డ్రైవర్స్, కండక్టర్స్ బాగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఒకటేసారి చాలా రష్ కావడము, అక్కడక్కడ కొన్ని సంఘటనలతోని అయినా వాళ్ళు చాలా ఓపికతోని, చాలా ఒక కమిటెడ్గా ఈ యొక్క స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ప్రజలందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరూ కూడా నా తరపు నుంచి, యాజమాన్య తరపు నుంచి కూడా పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో మహిళలు, ఆడపిల్లలు, థర్డ్ జెండర్ వాళ్ళు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. వాళ్ళందరూ కూడా బాగా సహకరించారు. వచ్చే రోజు కూడా ఓపికతోని, మన సిబ్బందితో, ముఖ్యంగా డ్రైవర్స్, కండక్టర్తోని చాలా కోఆపరేట్ చేయాలని చెప్పి నేను మరీ కోరుతున్నాను.